దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్కు ఊహించని ఓటమి ఎదురైంది. 27 ఏళ్ల యూట్యూబర్ జేక్ పాల్ చేతిలో అతను పరాజయం పాలయ్యాడు. తాజాగా టెక్సాస్ వేదికగా ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఈ పోరులో జేక్ పాల్ 78-74 తేడాతో టైసన్పై విజయం సాధించాడు. తద్వారా అతను ఆర్జించిన మొత్తం అక్షరాల 338 కోట్లు. టైసన్ను ఓడించడం ద్వారా పాల్ $40 మిలియన్ ఆర్జించినట్టు ఓ నివేదిక పేర్కొంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగులోకి అడుగుపెట్టిన టైసన్ మునుపటి ఉత్సాహం చూపించలేకపోయాడు. మొదటి 2 రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరి వరకు దానిని కొనసాగించలేకపోయాడు. 3 రౌండు నుంచి జేక్ పాల్ పంచులు వర్షం కురిపించాడు. పాల్ ఓవర్హ్యాండ్ పంచులతో టైసన్ స్టామినా దెబ్బతినటంతో అతను ముందు నిలబడలేకపోయాడు. చివరకు 8వ రౌండులో ఓటమిని అంగీకరించాడు. 2005లో టైసన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్కు గుడ్ బై చెప్పారు. ఈ బౌటులో తలపడటం కోసం మరోసారి రింగులో అడుగుపెట్టారు. ఈ ఫైట్ ద్వారా టైసన్కు సుమారు 168 కోట్ల రూపాయలు మొత్తం అందినట్టు తెలుస్తోంది. ఓటమి అనంతరం టైసన్ తన ప్రత్యర్థి జేక్ పాల్ను ప్రశంసల్లో ముంచెత్తాడు. పాల్ నిష్ణాతుడైన పోరాట యోధుడని కొనియాడాడు.